तूर्पु गोदावरी जिला रंगंपेट मंडलं वडिसलेरु जिला परिषत् उन्नत पाठशालालो गणतंत्र दिनोत्सव वेडुकलु घनंगा निर्वहिंचारु। महात्मा गांधी विग्रहानिकि पूलमालालु वेसि निवाळुलर्पिंचारु। विद्यार्थुलकु स्वीट्लु पंचि गणतंत्र दिनोत्सवानि गुर्चि पलुवुरु उपाध्यायुलु विवरिंचारु। बड़सलेरु पाठशालालो उपाध्यायुनि संध्याराणि मात्लाडुतु एंदरो महानुभावुलु त्यागफलमे ई गणतंत्र दिनोत्सवमनि विवरिंचारु। ब्रिटिश वारिपै विजयमे गणतंत्र दिनोत्सवमनि तेलिपारु। ई कार्यक्रमंलो पाठशाला उपाध्यायुलु अंदरू पाल्गोन्नारु। సభ్యులు ఉన్నప్పటికీ ప్రధాన బాధ్యత అంతా రాజ్యాంగ రచనకు సంబంధించి ప్రధాన బాధ్యత అంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీదే పడిందని చెప్తాం। అయితే ఇంట్లో రాజ్యాంగ రచన 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దాంట్లో డ్రాఫ్టింగ్ కమిటీ ఒకటి, అంతేకాకుండా ప్రాథమిక హక్కులకు సంబంధించి ఆదేశ సూత్రాలకు సంబంధించి రాజ్యాంగ సవరణలు ఎన్నికల విధానం ఎలా ఉండాలి ఇలా ఒక్కొక్క అంశాన్ని పరిశీలన చేయడానికి ఒక్కొక్క కమిటీని వేయడం జరిగింది। సందర్భంగా మన పాఠశాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యా కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే మన విద్యాబంధు బోధి గారికి, విద్యా కమిటీ మెంబర్స్కి, మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల గారికి, సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ నమస్కారాలు। గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు విద్యార్థిని విద్యార్థులకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ఈరోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, 73వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం। అయితే అసలు గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే అంటే ఏంటి అన్నది, లేదా రాజ్యాంగ రచనకి దోహదపడినటువంటి పరిస్థితులు ఏమున్నాయి అన్నది ఒకసారి మనం క్లియర్గా చెప్తున్నాం। అయితే ఈ సందర్భంగా మనం ఇంత చక్కటి రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి స్మరించుకోవడం అన్నది చాలా అవసరం, మన అదృష్టం కూడా। ఎందుకంటే ఆయన జీవితం అంతా కూడా, అంటే ఆయన బాల్యం నుంచి ఆయన జీవితకాలం అంతా కూడా ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ స్వశక్తితో పైకెదిగి దేశ ప్రజలకందరికీ అవసరమైనటువంటి చక్కటి రాజ్యాంగాన్ని తయారు చేసి భారతదేశానికి అంకితం చేసినటువంటి వ్యక్తి। అంటే రాజ్యాంగాన్ని తయారు చేయడం అంటే మనకి రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులు ఉంటారు, మన భారత రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులు ఉంటారు। దాంట్లో ఇంత సుఖశాలమైన దేశాన్ని కదా భారతదేశం, ప్రపంచంలో జనాభాలో 2వ స్థానంలో అంటే అప్పటికే జనాభా ఎక్కువ ఉంది భారతదేశానికి, ఇంత విశాలమైనటువంటి దేశానికి, అలాగే విభిన్నతలు ఎక్కువగా ఉన్నాయి, రకరకాల భాషలు మతాలు రకరకాల ఆచార వ్యవహారాలు ఉన్నటువంటి మన దేశంలో పెద్ద దేశానికి రాజ్యాంగాన్ని తయారు చేయడం చిన్న విషయం కాదు। ఎందుకంటే ఎన్నో రకాల వైరుధ్యాలు వాటన్నింటినీ అధిగమించి అందరినీ నప్పించేలాగా పరిపాలనకు అనుకూలమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేయవలసి ఉంటుంది। ఆ దిశగా సరైన వ్యక్తిగా అప్పటి మన రాజ్యాంగ రచనకు సంబంధించి సరైనటువంటి వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగ రచన కమిటీ అని చెప్పి 7 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది। నిజానికి రాజ్యాంగ రచన జరుగుతోంది, అందరికీ తెలుసు, 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్రం సంపాదించుకున్నాం। ఆ తర్వాత మన దేశాన్ని పరిపాలించుకోవడం కోసం రాజ్యాంగం అనేటువంటిది నిర్మాణం చేసుకోవడం జరిగింది। ఆ రాజ్యాంగ నిర్మాణం చేసుకున్న తర్వాత దానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకుని దానికి అధ్యక్షుడిగా మన తొలి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని అధ్యక్షుడిగా పెట్టుకుని రాజ్యాంగ విద్యాస్వామికమైనటువంటిది రాజ్యాంగాన్ని మనం నిర్మించుకోవడం జరిగింది। ఈ రాజ్యాంగం ద్వారా ఏం జరుగుతుంది అంటే పరిపాలన అనేటువంటిది కొన్ని నియమ నిబంధనలకి